హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ బాలాజీ కోసూరి మన ఈ వీడియో లెక్చర్లో ఏం డిస్కస్ చేద్దామంటే ఒక స్పీయర్ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది ఎప్పుడంటే మనకి సర్కిల్ ఓకేనా మనకు ఒక సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చి తర్వాత సర్కిల్ ఈక్వేషను తర్వాత ప్లేన్ ఈక్వేషను ఇచ్చి దాంతోపాటు రేడియస్ ఇచ్చి స్పియర్ ఈక్వేషన్ని మనం ఫైండ్ అవుట్ చేయమంటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి దాని గురించి అయితే చూద్దాం ఇది సిక్స్టీన్త్ వీడియో లెక్చర్ మీరు అంతకుముందు వీడియో లెక్చర్ని చూడకపోతే వీడియో ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను మీరు ఎక్కడైనా చూడొచ్చు ఓకే మనకి క్వశ్చన్ చూసుకుందాం ఒకసారి సో క్వశ్చన్ అయితే ఎలా ఉంటుంది అంటే క్వశ్చన్ ఎలా ఇచ్చారంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్పియర్ పాసింగ్ త్రూ ద సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వస్ టు ఫోర్ అండ్ జడ్ ఈక్వస్ టు జీరో అండ్ కట్స్ బై ఇది ద ప్లేన్ ఎక్స్ ప్లస్ వైఎక్స్ టూ వై ప్లస్ టూ జెడ్ ఈక్వస్ టు జీరో ఇన్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ త్రీ సో మనకి సర్కిల్ ఆఫ్ రేడియస్ యాక్చువల్గా స్పియర్ ఎలా ఉంటుంది ఇక్కడేమో సర్కిల్ ఉంటుంది సో రఫ్గా ఎత్తనా ఇదేమో స్పీయర్ సర్కిల్ రేడియస్ ఓకేనా ఇది మనకి ఇది వచ్చేసి సర్కిల్ రేడియస్ ఆరు సో ఇదేమో స్పియరు ఇదేమో స్పియరు ఓకేనా ఇదేమో సర్కిల్ సో ఇది రఫ్గా డయాగ్రామ్ గీసాను సో యాక్చువల్ డయాగ్రామ్ ఎలా ఉంటుందో ఒకసారి మీరు చూడండి సో మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే సర్కిల్ ఈక్వేషన్ అయితే ఎలా ఉంటుంది సో మనకి సర్కిల్ అయితే ఎలా ఉంది వాడు ఇచ్చింది ఏంటంటే ఈ సర్కిల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ ఈక్వస్ టు స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వస్ టు ఫోర్ అని ఇచ్చింది కదా సో ఈ రెడ్ కలర్లో కనిపిస్తుందా సో ఈ రెడ్ కలర్లో కనిపించేదేమో స్పియర్ ఓకే గుర్తుపెట్టుకోండి సో ఆరెంజ్ కలర్లో కనిపిస్తుందా ఈ ఆరెంజ్ కలర్లో కనిపించేదేమో సర్కిల్ గ్రీన్ కలర్లో ఉందే కదా ఈ గ్రీన్ కలర్లో ఉందా సో దీన్నే ఉండమంటే మనం స్పియర్ అంటాం ఓకేనా ఇది ఆర్ ఇక్వస్టు స్మాల్ ఆర్ ఇక్వస్టు త్రీ ఉందా ఇది రేడియస్ ఆఫ్ ద వాడిచిండు సర్కిల్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్ వచ్చేసి త్రీ గుర్తుపెట్టుకోండి ఓకేనా అవి మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వస్ టు ఫోర్ జడ్ ఈక్వస్ టు జీరో అనే ప్లేన్ మీద ఆ ప్లేన్తో కట్ అవుతుందని చెప్పిండు సర్కిల్ అనేది పాస్ అవుతుందని చెప్పిండు సో అంతకుముందు వీడియో లెక్చర్స్లో కూడా మనం చూసుకున్నాం ఏం లేదు ఒక సర్కిల్ ఈక్వేషను సో ప్లేన్ ఈక్వేషన్ ఉన్నప్పుడు మన స్పియర్ ఈక్వేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూసుకున్నాం సో ఇప్పుడు అది దాన్ని యూజ్ చేసి ఫస్ట్ సర్కిల్ ఈక్వేషన్ స్పియర్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం సో స్పియర్ ఈక్వేషన్ నుండి తర్వాత ఆ రేడియోస్ దానికి సంబంధించినవి అన్ని క్యాలిక్యులేట్ చేసి సో దాన్ని అయితే ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేద్దాం సో ఫస్ట్ అయితే మనం గివెన్ డేటా రాసుకుందాం సొల్యూషన్ గివెన్ డేటా సో గివెన్ డేటాలో మనకి ఫస్ట్ ఇచ్చింది ఏంటి సర్కిల్ ఎస్ ఈక్వస్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వై స్క్వేర్ ఈక్వస్ టు ఫోర్ కదా సో దాన్ని మైనస్ ఫోర్

ఓకేనా ఈ ప్లేన్ ఈక్వేషన్ సపరేట్ రాసుకుందాం జెడ్ ఈక్వస్ టు టూ జీరో అనేది టూ తర్వాత ఈ కట్టింగ్ ప్లేన్ ఏంటది సో ఇక్కడ రాసుకుందాం ఎక్స్ ప్లస్ టూ వై ప్లస్ టూ జెడ్ ఈజ్ ఈక్వస్ టు జీరో ఓకేనా దిస్ ఈజ్ వై ఈక్వేషన్ త్రీ సో మీ ఇక్కడ బ్లాక్ కలర్లో కనపడుతున్నా ఇది ఈక్వేషన్ త్రీ ఓకే ఈక్వేషన్ త్రీ అనేది ప్లేన్ ఈక్వేషన్ ఇది సో ఇదంతా ప్లేన్ ఈక్వేషన్ ఓకే ఎక్స్ ఇది ప్లేను గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం దీనికి ఫస్ట్ ఈ ఎస్ ప్లస్ ల్యామిడా ఓకేనా మనకు ఒక నోటేషన్ ఉంది ఏంటంటే ఈక్వేషన్ ఆఫ్ స్పియర్ రాస్తున్నాను మీరు కూడా సో ఏం లేదు ఈక్వేషన్ ఆఫ్ స్పియర్ త్రో సర్కిల్ ఎస్ ఈక్వస్ టు జీరో అండ్ ప్లేన్ పీ ఈక్వస్ టు జీరో ఈజ్ ఎస్ ప్లస్ లామిడా పీ సో ఎస్ వాల్యూ ఏంటి తెలుసు మనకి పీ వాల్యూ ఏంటో తెలుసు దేర్ ఫోర్ సో దట్ ఇంప్లైస్ దేర్ ఫోర్ వద్దులండి సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఫోర్ ఎస్ వాల్యూ రాసుకున్నావు ప్లస్ ల్యామిడా ఇంటూ పీ పి వాల్యూ ఏంటిది జెడ్ ఈజ్ ఈక్వస్ టు జీరో సో ఫైనల్గా మనకు ఒకసారి రాసుకుంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ల్యామిడా జెడ్ ఓకేనా ల్యామడా జెడ్ మైనస్ ఫోర్ ఈక్వస్ టు జీరో సో దీన్ని నేను కొంచెం మాడిఫై చేసి రాస్తున్నా చూడండి ఎక్స్ వై జెడ్లో రాస్తున్నా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జీరో ఎక్స్ ప్లస్ జీరో వై ఎందుకు జీరో ఎక్స్ జీరో వై రాసిన జీరో ఎక్స్ జీరో వై ఎక్స్ వై వైటామ్స్ లేదు కాబట్టి జీరో ఎక్స్ ఇంటూ జీరో 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 వై ఇంటూ జీరో జీ జీరో అయింది సో మళ్ళీ యాడ్ అలా రాసినా ఏం కాదు సో ప్లస్ జెడ్ మైనస్ ఫోర్ ఈక్వస్ టు జీరో సో ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఇది మనకి కావాల్సిన స్పియర్ ఈక్వేషన్ సో వాడేం చెప్పిండు ఈ స్పియర్ ఈక్వేషన్ అంట ఓకేనా ఈ స్పియర్ ఈక్వేషన్ అంట మన ఏమవుతుంది ఈ ప్లేన్ కట్ అవుతుందంట ఓకేనా అంటే ప్లేన్ కట్ అవుతుందంటే మనకు త్రీ పాయింట్స్ కావాలి త్రీ పాయింట్స్ కావాలంటే దీనికి సెంటర్ కావాలి సెంటర్ ఆఫ్ ద స్పియర్ కావాలి సో సెంటర్ ఆఫ్ ద స్పియర్ కావాలి కాబట్టి మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు ఈ ఈక్వేషన్ని జనరల్ ఈక్వేషన్తో కంపేర్ చేద్దాం సో నా కంపేర్ నా కంపేర్ సో మరి ఇది ఈక్వేషను ఈ జనరల్ ఈక్వేషన్తో కంపేర్ చేద్దాం సో నాకు యూవీ డబ్ల్యూ వాల్యూస్ కావాలి సో నాకు ఫస్ట్ యూవీ వేస్తున్న సో టూ యూ యు టూ యూ ఈక్వస్టు పైన ఈ ఈక్వేషన్లో ఈ ఈక్వేషన్తో కంపేర్ చేస్తున్నాం కాబట్టి సో దీంట్లో ఎక్స్కో ఇప్షన్కి ఈక్వేటింగ్ చేసుకోవాలి ఎక్స్ కోవిషన్ వచ్చేసి జీరో సో నెక్స్ట్ అలానే వి టూ వి అంటే ఇక్కడ వైకోఇషంట్ సో పైన ఈక్వేషన్లో వైకోఇప్షన్ట్ జీరో నెక్స్ట్ వచ్చేసి

సో దీని నుండి మనం ఏం రాద్దాం అంటే దీని నుండి మనం సెంటర్ ఆఫ్ ద స్పియర్ రాద్దాం సో సెంటర్ ఆఫ్ ది స్పియర్ సెంటర్ ఆఫ్ ద స్పియర్ ఒకసారి రాసుకుంటే సి మైనస్ యు మైనస్ వి మైనస్ డబల్యూ సో దట్ సి ఆఫ్ మైనస్ యు అంటే అంత జీరో సో మైనస్ జీరో ఏమైద్ది మైనస్ ఇంటూ జీరో జీరో ఓకే కామా మైనస్ వి మైనస్ వి ఈక్వస్ టు వి వాల్యూ కూడా జీరోని సో మైనస్ వన్ ఇంటూ జీరో జీరో ఓకేనా జీరో కామా మైనస్ డబల్యూ డబల్యూ వాల్యూ అంతా లామడా బై టూ సో దీని నుండి ఇది సెంటర్ ఆఫ్ సెంటర్ వచ్చేసింది తర్వాత ఏం చేద్దాం అంటే రేడియస్ ఆఫ్ ద స్పియర్ రాద్దాం రేడియస్ ఆఫ్ ది స్పియర్ ఓకేనా రేడియస్ ఆఫ్ ద స్పియర్ మనకి తెలిసిందే క్యాపిటల్ ఆర్తో ఇండికేట్ చేసినాం కాబట్టి సో క్యాపిటల్ ఆర్ ఈక్వస్ టు స్క్వేర్ ఆఫ్ యూ స్క్వేర్ ప్లస్ వి స్క్వేర్ ప్లస్ డబల్యూ స్క్వేర్ మైనస్ డి ఇది స్వీయర్ ఈక్వేషను సో మనకి యూ వాల్యూ తెలుసు వీ వాల్యూ తెలుసు డబల్యూ వాల్యూ తెలుసు డి వాల్యూ తెలుసు దీంట్లో సబ్సిడీ చేద్దాం యూక్ యూ స్క్వేర్ అంటే జీరో స్క్వేర్ వి స్క్వేర్ అంటే జీరో స్క్వేర్ ప్లస్ డబల్యూ స్క్వేర్ అంటే ప్లస్ మైనస్ ల్యామడా బై టూ హోలీ స్క్వేర్ ఓకేనా మైనస్ డి డి అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఫోర్ ఓకే సో ఆర్ ఇక్వస్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ జీరో ప్లస్ జీరో ప్లస్ జీరో ఓకేనా జీరో వచ్చింది ఫైనల్గా సో జీరో మైనస్ మైనస్ ల్యామిడా స్క్వేర్ అంటే ల్యామిడా స్క్వేర్ బై ఫోర్ ప్లస్ ఫోర్ ఓకేనా ఇది హోల్ రూట్ ఓకే సో ఇక్కడ నేను ఏమేం చేసిన అంటే ఎల్సీఎం ఫోర్ చేసిన సో ఎల్సిఎం ఫోర్ చేస్తే ల్యామిడా స్క్వేర్ ప్లస్ సిక్స్టీన్ ఓకేనా ల్యామిడా స్క్వేర్ ప్లస్ సిక్స్టీన్ వచ్చింది మనకి సో ఒకసారి రాసుకుందాం సో మనకి ల్యామ్డా స్క్వేర్ ప్లస్ సిక్స్టీన్ రావడం అయితే జరిగింది సో ఫైనల్గా ఆర్ ఇక్వెస్ట్ ల్యామ్డా స్క్వేర్ ప్లస్ సిక్స్టీన్ అపాన్ ఫోర్ హోల్ రూట్ ఇది ఓకేనా హోల్ రూట్ ఆర్ వ్యాల్యూ వచ్చింది క్యాపిటల్ ఆరు ఇదేంటిది రాడీస్ అప్ ద స్పియర్ ఒకసారి మీరు డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి ఇక్కడ మనం ఇంకోటి ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది ఇంకేనా ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ డి వాల్యూ ఉందా ఓకే ఈ డి వాల్యూ రాద్దాం ఈ డి వాల్యూ రావాలంటే ఏంది మనకి ఈ డి అనేది ఏంటిది సెంటర్కి ఈ ప్లేన్కి ఇంకేనా ఏది ఈ ప్లేన్ ఇది ఏది ఈ మొత్తం ప్లేను ఈ మొత్తం ప్లేన్ ఏంటిది ఇది ఈక్వేషన్ త్రీ అని చెప్పిన ఏంటిది ఆ ఈక్వేషన్ త్రీ ఏంటిది టూ ఎక్స్ ప్లస్ సారీ ఎక్స్ ప్లస్ టూ వై ప్లస్ టూ జెడ్ ఈక్వస్ టు జీరో ప్లేన్కి అంటే పర్పెడిక్యులర్ డిస్టెన్స్ అంటే ఈ సెంటర్కి ఈ ప్లేన్కి మధ్య గల పర్పెండిక్యులర్ డిస్టెన్స్నే క్యాపిటల్ డి సేమ్ డయాగ్రామ్ ఇక్కడ వేస్తున్నాను ఒకసారి మీరు కూడా చూసుకోండి సో సేమ్ ఎలానైనా సో తర్వాత ఇదొక ప్లేన్ ఈక్వేషన్ ఉంది ఇంకేనా ఇది ప్లేన్ ఈక్వేషన్ సో ఈ ఈక్వేషన్ పేరు ఏంటిది ఈ ప్లేన్ ఈక్వేషన్ ప్లేస్ పేరు ఎక్స్ ప్లస్ టూ వై ప్లస్ టూ జెడ్ ఈక్వస్ టు జీరో సో ఇప్పుడు ఏం చేయాలి పర్పండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ సి ఫ్రమ్ సి టు ప్లేన్ ప్లేన్ ఎక్స్ ప్లస్ టూ వై ప్లస్ టూ జెడ్ సో దీనికి రాసుకుంటే సరిపోద్ది ఇంకేనా ఇంట్లో చూద్దాం ఒకసారి సో ఇప్పుడు క్యాపిటల్ డి ఈక్వస్ట్ స్మాల్ డి ఈక్వస్ట్ పర్పెండికులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఇక్కడ ఫ్రమ్ సి ఓకేనా సెంటర్ ఆఫ్ ద స్పియర్ ఓకేనా సెంటర్ ఆఫ్ ద స్పియర్ ఓకేనా సెంటర్ ఆఫ్ ద స్పియర్ సి ఈక్వస్ట్ ఏంటి తెలుసు జీరో కామ జీరో కామా మైనస్ ల్యామిడా బై టూ టూ ప్లేన్ ప్లేన్ ఏంటిది మనకి కటింగ్ ప్లేన్ ఏముంది ఎక్స్ ప్లస్ టూ వై ప్లస్ టూ జైడ్ ఈక్వస్టు జీరో సో ఇప్పుడు మనకి ఇది పర్పడిక్యులర్ డిస్టెన్స్ సో డి ఈక్వస్ట్ ఫార్ములా ఏంది మోడ ఏఎక్స్ వన్ ప్లస్ బీవై వన్ ప్లస్ సిజెడ్ వన్ ప్లస్ డి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఇది ఫార్ములా సో మీరు ఒక ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సి ఉంది ఏంటంటే ఈ ప్లేన్ ఈక్వేషన్ ఉందా సో ఈ ప్లేన్ ఈక్వేషన్ని ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సిజెడ్తో కంపేర్ చేద్దాం సిజెడ్

ఇంకేనా డి వ్యాల్యూ మనకి జీరో ఉన్నాయి సో మరి ఇక్కడ ఎక్స్ వన్ వై వన్ జెడ్ వాల్యూ సెంటర్లో ఉన్న ఎక్స్ వన్ వాల్యూ వై వన్ వాల్యూ జెడ్ వన్ వాల్యూ సో ఈ వాల్యూస్ అన్నింటినీ తీసుకొచ్చి ఈ ఈక్వేషన్లో సబ్సిడీ చేద్దాం సో సబ్సిడీ చేస్తే మనకి ఏమొచ్చిందని చూద్దాం ఇంకేనా సబ్సిడీ చేద్దాం సో డి ఈక్వస్ టు ఆఫ్ ఏ ఇంటూ ఏ వ్యాల్యూ అంతా ఆల్రెడీ ఇక్కడ వచ్చింది ఏ ఇంటూ వన్ సో వన్ వన్ ఇంటూ ఏ ఇంటూ ఎక్స్ వన్ ఎక్స్ వన్ అంటే జీరో ప్లస్ బి ఇంటూ బి వ్యాల్యూ టూ ఇంటూ మనకి ఎంత వచ్చింది బి వ్యాల్యూ టూ ఇంటూ వై వన్ బి వై వన్ అంటే జీరో ప్లస్ సి సి వ్యూ అంతా సి వాల్యూ తెలుసు మనకి టూ ఇక్కడ ఓకేనా సి వ్యూ అంతా టూ ఇంటూ జెడ్ సి జెడ్ 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 వన్ జెడ్ వన్ వ్యాల్యూ ఎంత వచ్చింది మనకి మైనస్ ల్యామిడా బై టూ తర్వాత ప్లస్ డి 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 వాల్యూ ఎంత వచ్చింది జీరో అపాన్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ ఈ స్క్వేర్ ఏ స్క్వేర్ అంటే వన్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అంటేనేమో టూ స్క్వేర్ సీ స్క్వేర్ అంటేనేమో టూ స్క్వేర్ ఓకేనా ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ ఈ స్క్వేర్ సో ఫైనల్గా మనకి ఒకసారి చూడేది సో దీన్ని కొంచెం సింప్లిఫై చేద్దాం దట్ ఎంప్లైస్ దట్ ఎంప్లైస్ డి ఇక్కడ చూడండి ఈ టూ టూ క్యాన్సిల్ అయింది మైనస్ ల్యామిడా ప్లస్ జీరో అంటే మైనస్ ల్యామిడా ఇది మాడ్ వ్యాలీ ఓకేనా మాడ్ వ్యాలీ అబ్జల్యూట్ వ్యాలీ స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ ప్లస్ ఫోర్ ప్లస్ ఫోర్ ఓకేనా మైనస్ ల్యామిడా అంటే మాడాప్లై అయితే పాజిటివ్ అయిపోద్ది సో బై రూట్ నైన్ సో డిఈక్వస్ట్ ఏమైందంటే రూట్ బై ల్యామిడా బై రూట్ నైన్ అంటేనేమో త్రీ సో రూట్ నైన్ అంటే ఏం లేదు దీన్ని నైన్ ని త్రీ స్క్వేర్ రాయొచ్చు త్రీ స్క్వేర్ రూట్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయింది సో త్రీ వచ్చింది సో అలా డి డి ఈక్వస్ టు బై త్రీ వచ్చింది ఇప్పుడు డి వాల్యూ ల్యామ్డా బై త్రీ వచ్చింది సో దీని నుండి దీని నుండి ఇప్పుడు మనకి డయాగ్రామ్ ఉందా సో ఇప్పుడు ఆ డయాగ్రామ్లో మనం ఇప్పుడు రాసుకుందాం సో యాజ్ టీజ్గా ఇప్పుడు తగరం తీరం అప్లై చేయాలి ఓకేనా ఒకసారి ఇక్కడ చూడండి ఇప్పుడు మనకి డి వ్యాల్యూ వచ్చింది ఓకేనా డి వాల్యూ వచ్చింది ఎంత వచ్చింది ల్యామడా బై ల్యాంబడా బై త్రీ వచ్చింది ఒక్కసారి మీరు ఈ డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి ఇంకేనా మొత్తం కూడా కథ అంతా కూడా ఈ డయాగ్రామ్లోనే ఉంది ఈ డయాగ్రామ్ కిందకి తీసుకొస్తా సో ఇప్పుడు మనకి ఆర్ వాల్యూ తెలుసు దీని నుండి ఇక్కడ చూడు సపరేట్గా నేను డ్రా చేస్తున్నా సో మీరేం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను అనుకుంటున్నాను సో క్యాపిటల్ ఆర్ ఈక్వెస్ట్ మనకి ఎంత వచ్చింది ప్లస్ ల్యామడా స్క్వేర్ ప్లస్ సిక్స్టీన్ బై ఫోర్ వచ్చింది అంతేనా హోల్ ల్యామిడా హోల్ రూట్ వ్యాల్యూ ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఇక్కడ సో అంతైనా ల్యామిడా స్క్వేర్ ప్లస్ సిక్స్టీన్ బై ఫోర్ స్మాలర్ వ్యాల్యూ వాళ్ళే ఇచ్చారు స్మాల్ ఈక్వస్ టు త్రీ అని ఇచ్చాను ఇప్పుడే మనం క్యాలిక్యులేట్ చేసినాం డి వ్యాల్యూ ఎంత వచ్చింది ల్యామిడా బై త్రీ వచ్చింది సో ఫైనల్గా ఇప్పుడు మనం దీనికి ఫైతాగరన్ తీరం అప్లై చేయాలి ఓకేనా సో ఏం లేదు చూడండి ఒకసారి ఇది ఏ ఓకేనా ఇది బి ఇది సో అకార్డింగ్ టు ఫై తగరన్ తీరం ఫైతాగరన్ తీరం ఏంది మనకి సో ఒకసారి ఆబ్జర్వ్ చేయండి ఏసీ స్క్వేర్ ఈక్వస్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఓకేనా సో మరి ఏసీ అంటే చూడండి ఒకసారి ఏసీ అంటే క్యాపిటల్ ఆర్ హోలీ స్క్వేర్ ఈజ్ ఈక్వస్ టు బీసీ స్క్వేర్ ఏబీ స్క్వేర్ ఏబీ అంటే ఏంటిది ఇదేనా ల్యామడా బై త్రీ హోలీ స్క్వేర్ ప్లస్ బీ బీసీ అంటే ఏంటి ఇదేనా స్మాల ఇది ఆరు స్క్వేర్ ఇది డి ఓకేనా సో క్యాపిటల్ ఆర్ అంటే ఏంటిది ల్యామడా స్క్వేర్ ప్లస్ సిక్స్టీన్ బై ఫోర్ హోలీ స్క్వేర్ రూట్ ఉంది మళ్ళీ దీనికి స్క్వేర్ ఈజ్ ఈక్వస్ టు డి అంటే ఏంది స్మాల్ డి లాండా బై త్రీ హోలీ స్క్వేర్ ప్లస్ స్మాల్ ఆర్ స్క్వేర్ అంటే త్రీ స్క్వేర్ సో దీని నుండి మనకి మీరు అబ్జర్వ్ చేస్తే ఒకసారి దీని నుండి మనకి త్రీ వాల్యూ వచ్చింది ఇంకేనా సారీ ల్యాంబడా వ్యాలీ వచ్చింది ఎట్లా వచ్చిందో చూద్దాం సరే ఇక్కడ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయింది సో క్యాన్సిల్ చేస్తే మనకి ఎంత వచ్చిందంటే లాండా స్క్వేర్ ప్లస్ సిక్స్టీన్ బై లాంబడా స్క్వేర్ ప్లస్ సిక్స్టీన్ బై ఫోర్ ఈక్వస్ టు ల్యామిడా స్క్వేర్ బై నైన్ ప్లస్ నైన్ సో సింపుల్గా దీన్ని కొంచెం సింప్లిఫై సింప్లిఫికేషన్ చేస్తాను సో ల్యామిడా స్క్వేర్ ప్లస్ సిక్స్టీన్ బై ఫోర్ మైనస్ ల్యామిడా స్క్వేర్ బై నైన్ మైనస్ నైన్ ఈక్వస్ జీరో సో నైన్ ఈక్వస్ జీరో సో దీని మొత్తాన్ని ఎల్సీఎం చేద్దాం సో ఎల్సీఎం చేస్తే మనకి ఎంత రావాలంటే

సో ఫైవ్ ల్యామిడా స్క్వేర్ ఈక్వస్ట్ వన్ ఎయిటీ వచ్చింది సో ల్యామిడా స్క్వేర్ ఈక్వస్ట్ వన్ ఎయిటీ బై ఫైవ్ ఇంకేనా సో ల్యామిడా స్క్వేర్ ఈక్వస్ట్ మనకి ఎంత వచ్చిందంటే ఇక్కడ చూడు ఫైవ్ త్రీ జార్ ఓకేనా ఫైవ్ త్రీ జార్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ అంటే థర్టీ ఉంటుంది సో ఫైవ్ సిక్స్ జార్ థర్టీ థర్టీ సిక్స్ ఇంటూ ఫైవ్ ఈక్వస్టు వన్ ఎయిటీ సో ఫైవ్ ఫైవ్ టేబుల్లో థర్టీ సిక్స్ టైమ్స్ క్యాన్సిల్ అయింది సో థర్టీ సిక్స్ సో ఫైనల్గా లాంబ్డా ఈక్వెస్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ థర్టీ సిక్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ థర్టీ సిక్స్ అంటే సిక్స్ సో లాంబ్డా వ్యాల్యూ ఎంత వచ్చింది మనకి ఫైనల్గా సిక్స్ వచ్చింది ఈ సిక్స్ ఈ ల్యామిడా వ్యాల్యూని తీసుకెళ్ళి ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ల్యామిడా వ్యాల్యూని తీసుకెళ్ళి ఈగో ఈ స్పియర్ ఈక్వేషన్ ఇక్కడ ఈక్వేషన్ కనపడుతుందా ఈ స్పియర్ ఈక్వేషను దీని ఈక్వేషన్ ఫోర్ అన్న సో ఈక్వేషన్ ఫోర్లో ల్యామిడా వాల్యూ సబ్సిడీ అయ్యి ల్యామిడా వాల్యూ మనకి ఎంత వచ్చింది సిక్స్ వచ్చింది కదా సో ల్యామిడా వాల్యూని సబ్సిడీ చేద్దాం ఎంత ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ ల్యామిడా వ్యాల్యూ సిక్స్ ఇంటూ జెడ్ ఈక్వస్ టు జీరో ఇది లాండా వాల్యూ ఓకేనా మనకు కావాల్సిన రిక్వైర్ స్పియర్ ఈక్వేషన్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇక్కడ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఆల్ అని పెట్టుకోండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీరు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అంతే అంతేకాదు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఈ సాలిడ్ జియోమెట్రీకి కంప్లీట్ నోట్స్ ఉంది ఫ్రెండ్స్ మీకు కావాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నా వాట్సాప్ నెంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో టూ జీరో డబల్ టూ వన్ ఫైవ్ ఓకే ఈ మెటీరియల్ కోసం మీరు కొంచెం పే చేయాల్సి ఉంటుంది బిలో హండ్రెడ్ రూపీసే పే చేస్తే మీకు నేను వాట్సాప్ నోట్స్ అయితే వాట్సాప్ చేస్తాను ఓకే వీడియో లెక్చర్స్ అన్నీ ఫ్రీ నోట్స్ మాత్రం కొంచెం కాస్ట్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ జై హింద్